దేవుని అతి పరిశుద్ధ మహిమ మహిమ గాక ప్రియ సహోదరి సహోదరులరా ప్రభు మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను వీళ్ళ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం అలాగే ప్రాముఖ్యంగా కొద్ది నిమిషాలు మీరందరూ కూడా ప్రార్థనలో గడపాలని నా యొక్క ఉద్దేశం ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆంక్షలు సడలిస్తున్న సందర్భాల్లో ప్రాముఖ్యంగా అనేకమైన ఆ విషయాల్లో మార్పులు కలుగుతున్నాయి మన జీవితాల్లో కుటుంబాల్లో అనేక పరిస్థితులు మారుతూ ఉన్నాయి ప్రాముఖ్యంగా అందులో అనేక మంది గృహాలలో వివాహాలు జరుగుతూ ఉన్నాయి వివాహాలను బట్టి ఆ కుటుంబాల్లో పిల్లలు గొప్ప సంతోషం ఆనందం కలుగుతున్నది నూతన కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి అయితే ప్రాముఖ్యంగా ఈరోజు ఏసు క్రీస్తు సమయంలో జరిగిన ఖానా అను ఊరిలో జరిగిన ఒక వివాహాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను సువార్త రెండవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచ్చినాలు మనం ధ్యానం చేసినట్లయితే యేసు క్రీస్తు చేసిన ఒక అద్భుతాన్ని మనం ఈ యొక్క సువార్తలో చూడగలం పిల్లలు మీరందరూ కూడా బైబిల్ గ్రంథాలని తెరవండి ఈ యొక్క రెండవ అధ్యాయం వ్యవహాన్ సువార్త ఒకటి నుండి పదకొండు వచ్చినాలు మీరందరూ కూడా ధ్యానం చేయడానికి సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఈ యొక్క బైబుల్ స్టడీ ద్వారా మీరు ఇంకొక మెట్టు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి అనేది నా యొక్క ప్రార్థన ప్రాముఖ్యంగా యేసు క్రీస్తు ఈ యొక్క వివాహంలో చేసిన గొప్ప కార్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం అయితే దీని వెనక దాగి ఉన్న ఆత్మీయ సత్యాలను కూడా మనం పరిశీలన చేద్దాం మన జీవితాలకు మనం అన్వయించుకుంటూ మన ఆత్మీయ జీవితాలను సరి చేసుకుంటూ ప్రభువులో ఇంకా బలపరచబడదాం ప్రముఖ్యం యొక్క మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే మూడవ దినమున గలలోయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగాను ఏసు తల్లి అక్కడ ఉండెను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి పిల్లల యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే మొట్టమొదటిగా మూడవ దినమున అనే ఒక పదం ఉంటా ఉన్నది జాగ్రత్తగా గమనించండి బైబిల్ గ్రంథంలో మూడవ దినానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏసు క్రీస్తు మూడవ దినాన తిరిగి లేచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం అనగా అదొక ప్రాముఖ్యమైన దినం గలలియ ప్రాంతంలో ఖానా అను ఊరిలో ఒక వివాహం జరుగుతున్నది ఆ రోజుల్లో వివాహము అంటే దగ్గర దగ్గరగా కొన్ని రోజులు లేదా కొన్ని నెలల పాటు ఆ వివాహాలు జరిగేవి ఆ యొక్క వివాహాలు జరుగుటలో ప్రాముఖ్యంగా ఈ వివాహంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం పరిశీలన చేసినప్పుడు ఏసు క్రీస్తు అలాగే ఆయన శిష్యులు ఆయన తల్లి పిలవబడిరి అనే దేవుని వాక్యంలో ఉంటా ఉన్నది పిల్లరా యేసు క్రీస్తు పిలవబడుట ద్వారా జరిగిన అద్భుతాన్ని మనం చూడగలం ఈ వివాహంలో ప్రాముఖ్యంగా ఒక అవసరత ఏర్పడింది ఆ అవసరతను ఏసు క్రీస్తు ఏ విధంగా ఆయన తన శక్తి ద్వారా ఆ తన మహిమను చాటుకున్నారో మనం చూడగలం ప్రియ దేవుని బిళ్ళరా ప్రాముఖ్యంగా అక్కడ ద్రాక్ష రసం అయిపోవడం తల్లి అయిన మరియ యేసు క్రీస్తుతో చెప్పడం ఏసు క్రీస్తు ఇంకా సమయం రాలేదని తల్లితో చెప్పడం అయితే మరియ కూడా ఏసు క్రీస్తు చెప్పినట్లుగా చేయమని చెప్పడం వీటన్నిటిని కూడా మనం ఈ యొక్క వాక్య భాగంలో చూడగలం అప్పుడు ఆ యొక్క విందు ప్రధాని ఆ యొక్క నీరు ద్రాక్షారసంగా మారిన తర్వాత ఆ ద్రాక్ష విందు ప్రధాని రుచి చూడడం ఇంత మంచి ద్రాక్షారసాన్ని మీరు వెనకకు ఉంచారేంటి అని ఆయన ప్రశ్నించడం పిల్లరా ఇవన్నీ కూడా మనం చూడగలం మంచిది ప్రిల్లరా చాలాసార్లు ప్రాముఖ్యంగా ఇలాంటి వాక్య భాగాలు చదువుతూ ఉన్నప్పుడు ఏసు క్రీస్తు మన జీవితంలో మన పరిస్థితుల్లో ఉంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని మనం ఆయనను వేడుకుంటే ఆయన అద్భుతాలు చేస్తాడని మన పరిస్థితులను స్థితిగతులను మారుస్తాడని అనేక విషయాలు మనం నేర్చుకోనవచ్చు అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రయస్సు క్రీస్తును మనం పొందుకుంటా అందుకొరకైనా అయితే చాలామంది జీవితాల్లో నిరుత్సాహం స్థితి అలాగే అనుమానం వారి విశ్వాసంలో సాగుతూనే ఉన్నారు కానీ ఎక్కడో అనుమానం ఎక్కడో కొంచెం నిస్సహాయ స్థితి ఎక్కడో కొంచెం వెనకబడిన తను వారిలో కనబడతా ఉండవచ్చు నిరీక్షణ లేని వారిగా ఉండి ఉండవచ్చు ఎందుకు అనంటే ప్రియులరా ప్రాముఖ్యంగా చాలామంది ఏ విధంగా యేసు క్రీస్తును వెంపడిస్తూ ఉన్నారంటే తమ స్వార్థం కొరకు వారిని వారి జీవితాలని వారి కుటుంబాలని కేంద్రంగా చేసుకుని జీవిస్తూ ఉన్నారు అంటే దానర్థాన్ని మనం గమనించినట్లయితే ఏసు క్రీస్తు నాకు చేయాలి నా జీవితానికి ఫలానా కార్యం చేయాలి లేకపోతే ఆ ఫలానా అద్భుతం చేయాలి నన్ను స్వస్థపరచాలి నేను 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 లేదా నేను ఈ విధంగా చేస్తే యేసు క్రీస్తు నాకు ఎలా చేయాలి నేను ఏసు క్రీస్తుని అడిగితే నాకు ఆయన ఎలా చేయాలి అనగా ఇప్పుడు మనం గమనించినట్లయితే యేసు క్రీస్తును మన సొంత ఉద్దేశాల కొరకు వాడుకొనిచున్నట్లుగా మనం ఆలోచించే పద్ధతి లేకపోలేదు అనేక మంది క్రైస్తువులు ఏసుక్రీస్తును నమ్ముకుంటా చాలామంది వ్యాధులు పోతాయని చాలామంది ధనం వస్తుందని చాలామంది ప్రిల్లరా వారి సొంత ఉద్దేశాలు నెరవేర్చబడతాయని నమ్మేవారు ఉన్నారు కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రిల్లరా యేసు క్రీస్తును మనం నమ్ముకుంటుంటా మన సొంత ఉద్దేశాలు మన సొంత పరిస్థితులు మార్చబడాలని కాదు కానీ యేసు క్రీస్తు దేవునిగా గుర్తెరిగి ఆయనను మనం నమ్ముకుని ఆయన మహిమ పరిచే వారిగా మనం జీవించాలి ఈ యొక్క సువార్తలో మనం చూసినట్లయితే పదకొండవ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటా ఉంది మనం దాన్ని ధ్యానం చేద్దాం గలలీయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి చెరి యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే సూచక క్రియ అని ఉంది అద్భుతం అని లేదు జాగ్రత్తగా గమనించాలి పదిహేడు సార్లు ఈ యొక్క సువార్తలో సూచక క్రియ అని యోహను భక్తుడు రచించినట్లుగా మనం చూడగలం సూచక క్రియ అనగా సూచించేది ఎవరిని సూచిస్తుంది మనం జాగ్రత్తగా ఆలోచించుదాం ఎవరిని సూచిస్తూ ఉంది అనంటే ఈ సువార్తలో రెండవ అధ్యాయంలో మొట్టమొదటిగానే ఈ గలలియ ప్రాంతంలో కానాను ఊరిలో యేసు క్రీస్తు వివాహానికి వచ్చి ఈ వివాహానికి వచ్చి ఆయన ఒక సూచక క్రియను చేశాడు నీటిని ద్రాక్షారసంగా మార్చుట అయితే ఎవరిని ఈ సూచక క్రియ సూచిస్తుంది అంటే యేసు క్రీస్తు ఆయన దేవుని కుమారుడు అని ఈ సూచిక క్రియ తెలియజేస్తుంది జాగ్రత్త గమనించాలి అందువలననే అక్కడ ఆయనయుందు యేసు క్రీస్తు యందు ఆయన శిష్యులు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూడగలం అంతేకాదు ఇంకొక ప్రాముఖ్యమైన ఆ మాట ఉంటా ఉన్నది ఆయన మహిమను బయలపరిచను అనే దేవుని వాక్యంలో చూడగలం పిల్లరా సూచక క్రియలు ద్వారా యేసు క్రీస్తును ఆయన మహిమను బయలుపరుచుట అనేది చాలా ప్రాముఖ్యం ఇంకొక వేరే వేరే అర్థాలు ఆ ఇందులో ఏమీ లేవు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యం మనకు క్షుణ్ణంగా అర్థమవుతూ ఉన్నది ఏ వ్యక్తుల్ని సూచించుట లేదు అద్భుతాల ద్వారా ఆ పిల్లరా ఆ యొక్క క్రియలు ద్వారా దేవుడు తన శక్తి ద్వారా అద్భుతాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటే ఒకవేళ నేను కరోనా నుంచి విడిపిస్తే లేకపోతే నీ శరీరపు రోగం నుండి నేను విడిపిస్తే లేకపోతే నీకున్న దుష్ట శక్తుల నుండి ప్రభువు విడిపిస్తే ఏ అద్భుతం చేసినా ఇట్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ దేవుని మహిమ కొరకు లేదా ప్రార్థించిన వ్యక్తి యొక్క మహిమ కొరకు కాదు ఏ వ్యక్తి యొక్క మహిమ కొరకు కాదు అందుకే ఈ యొక్క ఆ స్వార్థల్లో మనం చూచినప్పుడు అనేక సూచక క్రియలను రచించినట్లుగా చూడగలం పిల్లల మూడు మాటలు మేము ఉంచాలని బైబిల్ స్టడీలో నేను ఆశపడుతూ ఉన్నాను ప్రాముఖ్యంగా మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుందాం మొట్టమొదటిది ఇక్కడ జరుగుతున్న సంఘటన వివాహం వివాహం గురించి మనం కొన్ని విషయాలు ఆత్మీయ సత్యాలు ఆ ఈ యొక్క ఆ వాక్య భాగం నుంచి నేర్చుకుందాం వివాహం చాలా ప్రాముఖ్యమైంది పిల్లల యవనస్తులుగా సాగుతున్న బిడలు తల్లిదండ్రులు వధువును వరుణ్ను ఏర్పాటు చేసి వారికి వివాహం జరిగించినప్పుడు రెండు జీవితాలు కలయిక అలాగే రెండు జీవితాలు కలిసి ఒక శరీరంగా సమర్పించుకొని వారి జీవిత ప్రయాణాలు ప్రారంభించట ఇది చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యంలో ఉంది అది ఘనమైందని దేవుని వాక్యంలో ఉంటూ ఉన్నది అంతేకాదు ఎప్పుడైతే మీరు ఒకరినొకరు సమర్పించుకుని సాగుతూ ఉన్నారో దేవునికి సమర్పించుకుని సాగుతూ ఉన్నారో మీ పరిశుద్ధ జీవితంలో ఇంకొక మెట్టు మీరు ఎదగడానికి వీలవుతుందని మనం దేవుని వాక్యంలో చూడగలం ఎందుకంటే ప్రిల్లరా ఇది ఈ యొక్క వివాహ వ్యవస్థను మనం ఆది కాను రెండవ అధ్యాయంలో చూసినప్పుడు ప్రభువు దీన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం అయితే ఈ వివాహ బంధం చాలా ప్రాముఖ్యమైంది ఈ వివాహ బంధం ద్వారా దేవుణ్ణి మనం మహింపరచవచ్చు మీరు ఒకరినొకరు సమర్పించుకొని దేవునికి సమర్పించుకొని సాగవచ్చు అంతేకాదు పిల్లల యొక్క ప్రాముఖ్యంగా వధువు తన ఇంటి పేరునే మార్చుకునే సందర్భం అని మనం చూడగలం అనగా వరుడి ఒక ఇంటి పేరుని పొందుకోవడం అనగా తమ చిన్నప్పటి నుండి ఉన్న తన ఇంటి పేరును మార్చుకుని ఇంకొక ఆ గృహానికి వెళ్ళడం అంతేకాదు కానీ వేరొక ఇంటి పేరుని కలిగి పొందడం అనగా పిల్లలు జాగ్రత్త గమనించండి దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ చాలా మార్పులు కలుగుతాయి వివాహ సమయంలో చాలా సంతోషకరమైన సమయం చాలా మంచి సమయం అయితే ఈ బంధం ఎల్లప్పుడూ కొనసాగాలి అనేది దేవుని ప్రణాళిక మంచిది ఎందుకు యేసు క్రీస్తు ఈ యొక్క సూచక క్రియను లేదా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడు ద్వారా మొట్టమొదటి అద్భుతంగా యోహాను సువార్తలో రచించాడు అని మనం చూసినట్లయితే ప్రియులరా వివాహము ఎంత ఘనమైనదో ఆ సంబంధం ఎంత బహు ప్రాముఖ్యమైనదో మత సువార్త ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘము వధువుగా ఏసుక్రీస్తు వరుడుగా పోల్చబడినట్లుగా మనం చూడగలం అనగా ఏసుక్రీస్తు ఇక్కడ మనకు తెలియచేసేది ఒక వధువు వరుడు కలిగిన సంబంధాన్ని ఆ బాంధవ్యాన్ని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు భక్తుడు కూడా ఆ విషయాన్ని ఎత్తి మనకు చూపిస్తూ ఉన్నాడు హౌ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్ యేసు క్రీస్తుతో నీ బంధం ఎలా ఉంది ఇది చాలా ప్రాముఖ్యమైంది పురు గమనించండి భార్య భర్తలు వివాహం చేసుకున్న వాళ్ళు ప్రేమించుకోకపోతే సరి సంబంధం లేకపోతే సరిగా సమయాన్ని కేటాయించకపోతే వారి సంబంధ బాంధవ్యాలు ఎలా తెగిపోతాయో ఏసు క్రీస్తుతో సంబంధం లేకపోతే ఏసు క్రీస్తుతోనూ సమయం గడపకపోతే నీ సంబంధ బాంధవ్యాలు కూడా యేసు క్రీస్తుతో తెగిపోయే అవకాశం ఉంది అంటే ఏసు క్రీస్తు నీ యొక్క వ్యక్తిగత అవసరాల కొరకే కాదు నువ్వు ఏసు క్రీస్తును పూజించేది ఏసు క్రీస్తును ప్రార్థించేది ఏసు క్రీస్తుతో నీ బంధం బలపడాలి ప్రియుల ఈ యొక్క ప్రపంచంలో దేశంలో మన రాష్ట్రాల్లో అనేక మంది క్రైస్తవులు ఉంటూ ఉన్నారు కానీ అందులో చాలా శాతం మంది దేవుణ్ణి నిజంగా సంబంధం కలిగి జీవించట్లేదు అనగా ఆయనను నిజంగా ఆయనతో మాట్లాడుచు ఆయనతో బంధం కలిగి ఆయనతో అంటుకట్టుకుని జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటూ ఉన్నారని నేను చెప్పక మానను ప్రియ సహోదరి సహోదరుల దేవునితో ఎటువంటి బంధం కలిగి ఉన్నాం ఇది చాలా ప్రాముఖ్యం భక్తు ఆ దేవుని దాసులు ఆ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దినదినము దేవునితో మాట్లాడుతూ మంచి సంబంధాలు కలిగి ప్రాముఖ్యంగా దేవునితో సంబంధం కలిగి జీవించిన బిడ్డలు అనేక మంది ఉంటూ ఉన్నారు తద్వారా ప్రభువు వారిని వాడుకున్న విధానాన్ని వారిని నడిపించిన విధానాన్ని ప్రభువు ఆనందించిన విధానాన్ని మనం చూడగలం నేనేదో మంచి పనులు చేస్తే నా బంధం దేవునితో బాగుంటుంది అని అనుకుంటే యు కెనాట్ ఎర్న్ ఫేవర్ ఫ్రమ్ గాడ్ నీవు స్వతహాగా దేవుణ్ణి నుండి ఏ ఫేవర్ పొందుకోలేవు ఎందుకనగా నీ మంచి పనులేమి ఆ మంచివి కాదు రే సహోదరి సహోదరుడు అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఈ యొక్క వివాహానికి వచ్చాడు ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నువ్వు ప్రేమించాలి ఆయనతో సంబంధం కలిగి ఉండాలి ఆయనను అనువు ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవించటానికి ఆ ప్రయత్నం చేయాలి సంబంధం చాలా ప్రాముఖ్యం ప్రియ సహోదరి సహోదరులరా సాతాను యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం కుటుంబాలని నాశనం చేయాలని అయితే నువ్వు దేవునితో ఉన్న బంధాలు కూడా పాడు చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు రకరకాల టెంప్టేషన్స్ ద్వారా రకరకాల పాపాల్లోనికి నేను నడిపించడం ద్వారా దేవునితో ఉన్న బంధాన్ని పాడు చేయాలని వాడు ఉద్దేశం వీళ్ళురా ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఏ యొక్క ఆ విషయంలో అయితే నీవు పాపంతో పట్టుబడి ఉన్నావో ప్రభువుతో బంధం కోల్పోతూ ఉన్నావో నేను ప్రభువు పేట నిన్ను బలపరిచేది ఏంటంటే నీ బంధం బలపరచబడాలి నీ బంధం ప్రభువుతో ఉండాలి లేనిలా నీవు బలహీనుడవై నీ బంధం దేవునితో తెగి నీవు ఇబ్బంది పడే అవకాశం రావచ్చు తర్వాత దేవునికి దూరం అయిపోయే నీ జీవితంలో రావచ్చు అని పేరట మనం చేస్తున్నాను వివాహం ఈ యొక్క ఖానా అను ఊర్లో ఏసు క్రీస్తు ఉండుట ద్వారా అప్పుడు క్రీస్తు యొక్క అద్భుతం ద్వారా మనం చూసినట్లయితే నేర్చుకోవాల్సిన సత్యం ఈ యొక్క వివాహము ఏసు క్రీస్తుతో ఉన్న సంబంధాన్ని సంఘముగా మనకు తెలియజేస్తూ ఉన్నది రెండవది మనం చూసినట్లయితే ద్రాక్షారసం పిల్లరా ద్రాక్షారసం గూర్చి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ద్వితీయోపదేశానం ఏడవ అధ్యాయం పదమూడవ వచనంలో మనం చూసినప్పుడు పాత బంధన గ్రంథంలో ఆనందానికి గుర్తుగా అలాగే దీవెనలకు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూడగలం అవును పిల్లల యొక్క ఆ రోజుల్లో ఆ విందులో ప్రాముఖ్యంగా ద్రాక్ష రసం ఉండేది ఆ ప్రజలు పానము చేస్తూ ఆనందిస్తూ ఆ వివాహాల్లో పాళిభాగస్తులు అయ్యేవారు ఒకవేళ ఆ యొక్క విందులో జరిగినట్లుగా ఒకవేళ ద్రాక్షారసం అయిపోతే ప్రాముఖ్యంగా వధువు వధువు కుటుంబాలు కూడా వరుణి యొక్క కుటుంబాలపై కోపపడే అవకాశాలు అలాగే రకరకాల ఆరోపణలు చేసే సందర్భాలు ఉండేవని యూదుల చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితే ఈ కుటుంబంలో ఏర్పడింది చాలా సంతోషపడవలసిన సమయంలో చాలా ఆనందించవలసిన సమయంలో గొప్ప కష్టం వచ్చింది వారి జీవితంలో సంతోషపడవలసిన సమయంలో వారి సంతోషపడలేని పరిస్థితి వచ్చింది కానీ గొప్ప విషయం ఏంటంటే ప్రభు ఉంటూ ఉన్నారు మంచిది ప్రియులరా అని ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటి అని మనం చూస్తే రెండు ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు ఒకటి ఇక్కడ ఈ ద్రాక్ష రసాన్ని త్రాగుట ద్వారా వ్యక్తులు ఏం పొందుకుంటున్నారంటే ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నారు జాగ్రత్త గమనించండి పిల్లరా మనుష్యులు ఆనందాన్ని కోరుకుంటారు కానీ ఈ యొక్క ద్రాక్షారసం త్రాగుట ద్వారా వచ్చే ఆనందం ఎంతకాలం అని మనం పరిశీలన చేస్తే కొంత సమయమే అందువల్లనే మనము జాగ్రత్తగా గమనించాలి కొంతకాలమే ఉండే ఆనందం కంటే ఎల్లకాలం కాలం ఉండే ఆనందం మనకి చాలా ప్రాముఖ్యం ఎల్లకాలము కాలము నీవు సంతోషంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ఏసు క్రీస్తు నందే నువ్వు ఆనందంగా ఉండగలవని ప్రభుపాటి నేను మీకు మనవి చేస్తున్నాను ఏసు క్రీస్తు నీకు నిజ ఆనందాన్ని ఇవ్వగలడు ఆయన నీ జీవితాన్ని మార్చగలడు నీ పరిస్థితుల్ని మార్చగలడు ఆయన ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీకు ఆనందంగా ఉంటుంది చాలామంది ఇటువంటి సందర్భాలను బైబిల్ గ్రంథం నుంచి ఎన్నుకొని ద్రాక్షరసం తాగారు కదా మనం కూడా తాగొచ్చు అనేవారు లేకపోలేదు పిల్లల బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎఫీసీ పత్రికలో మత్తులై ఉండకడి అనే దేవుని వాక్యం ఉంటూ ఉన్నది అనగా మత్తు ఆధ్యయనంలో అనగా ఈ యొక్క మందు ఆధీనంలోనికి ద్రాక్షారసం రసం మనం వెళ్ళొద్దని పోసిన పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ ఉన్నాడు పిల్లలు జాగ్రత్త గమనించండి అదే సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోనికి మీరు రండి అని భక్తుడైన పావులు తెలియజేశాడు పిల్లలు జాగ్రత్త గమనించండి మన ఆనందం కొరకు మన సంతోషం కొరకు మనము చాలాసార్లు మందు మత్తు పదార్థాలను తీసుకుంటూ అలాగే ద్రాక్ష రసాలను సేవిస్తూ అలాగే మరి అనేక రకాల ఆ మత్తు పానీయాలను తాగేవారు అనేక మంది ఉన్నారు ప్రభు నేను బలపరిచేది మీరు ఆ విధంగా వెళ్ళవద్దు నీ పరిస్థితులు మార్చబడాలని క్షణికమైన ఆనందం కొరకు నీ పరిస్థితులను మార్చుకోవడానికి కొరకు ఈ మత్తు వైపు పానీయం వైపు వెళ్ళడం కంటే యేసు క్రీస్తు వైపుకును వెళ్ళడం మంచిది ఆయనందు వేడుకొనడం మంచిది పిల్లల ఇంక ఈ వాక్య భాగంలో మనం చూస్తే రెండవది ఈ యొక్క ఒక దేవుని కృప మనకి కనబడుతూ ఉన్నది అక్కడ రెండేసి మూడేసి తూములు చెప్పున పటం ఆరు బాణలు ఉన్నాయని వాక్యంలో మనం చూడగలం పిల్లరా ఆనాడు యూదుల ఆచారం ప్రకారంగా వివాహానికి వస్తున్న వారు వారు కాళ్లను చేతులను తమ శరీరాలను శుభ్రం చేసుకోవాలి ఆరు రాతి బాణలు నీళ్లతో నిండి ఉన్నవి అతి అనేక మంది వచ్చి వారు శుభ్రం చేసుకునేటం ద్వారా అవి ఖాళీ అయినట్లుగా మనం చూడగలం జాగ్రత్త గమనించండి వారు ఆ యొక్క ఖాళీ అయిన రాతి బాణలను మనం చూడగలం అందుకే ఆ యొక్క తల్లి అయిన మరి అంటూ ఉన్నది యేసుక్రీస్తు చెప్పినట్లు చేయండి అనగా ఆ యొక్క రాతి బాణలు మీరు నింపండి అని తను చెప్పినట్లుగా మనం చూడగలం ప్రిల్లరా అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మనుషులు శరీరాల్ని ఆ నీటితో కడుక్కుంటూ ఉన్నారు దాన్ని నిజంగా గమనించండి శరీరాన్ని మనం కడుక్కుంటే మన పాపం పోతుందా జాగ్రత్త గమనించాలి శరీర మలినం పోవచ్చేమో కానీ మనకు అంతకంటే మరొక మలినం ఉంది అదే పాపం అది మన హృదయంలో ఉంటూ ఉన్నది ప్రే సహోదరి సహోదరుడా జాగ్రత్త గమనించాలి యేసు క్రీస్తు అక్కడ ఉన్న వారికి నేర్పించే ఇంకొక ఆత్మీయ సత్యం ఏంటంటే చేతులు కడుక్కుంటే సరిపోదు కానీ మీ హృదయాలను సైతం మీరు కడుక్కోవాలి అనగా మీ పాపాలను మీరు ఒప్పుకోవాలి డిపెండ్ అపాన్ ది ఎంటీవర్సల్స్ ఆ యొక్క ఖాళీ అయిన బాణల పైన మీరు ఆధారపడవద్దు జీవజలం నేను ఎల్లప్పుడు ఊపుకు జీవజలం నేనని యువహన్ సువార్తలు నేను ఏస్తు చెప్పిన సందర్భాన్ని మనం గమనించగలం ప్ర ఆయనను మనం నమ్ముకున్నప్పుడు నువ్వు ఖాళీ అయ్యే అవకాశం లేదు ఆయన జీవము నీలో ఉంటుంది నువ్వు ఎల్లప్పుడు ఊపుకు జీవజలం కలిగిన విడిగా నువ్వు జీవిస్తాం పిల్లలు యోహాను వార్త ఒకటవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలను మనం చూసినట్లయితే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగేను మనం మనమందరం కూడా కృప వెంబడి కృపను పొందుచున్నామని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు అదే విషయాన్ని ఇక్కడ మనము గమనించగలం ఎస్ మనము పాపాలతో ఉన్న ప్రభు మల్ని కృప వెంబడి కృపను చూపి ఆ ప్రియులు మనకు ఆ రక్షణను అనుగ్రహించారు ఎఫిసి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచన పొంది ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది సహోదరి సహోదరులారు ఎంతమంది ఇంకా మలినంగా ఉంటూ ఉన్నారు ఎంతమంది మలినంతో జీవిస్తూ ఉన్నారు పాపపు మలినంతో జీవిస్తూ ఉన్నారు రక్షణ పొందిన నీవు కూడా ఇంకా మనలో జీవిస్తూ ఉంటే ప్రభు పేట బలపరిచేది యూనిట్ వాష్ యువర్ హ్యాండ్స్ నీ చేతులు నువ్వు కడుక్కోవాలా నీ కాళ్ళను కడుక్కోవాలా నీ హృదయాన్ని కడుక్కోవాలి నీవు నీ కళ్ళను కడుక్కోవాలి ఆ నీ జీవితాన్ని నువ్వు కడుక్కోవాలి ఏసే చెంతకు వెళ్ళి అని పాపాలు ఒప్పుకునే ఏళ్ళ ప్రభు క్షమించటానికి ఎంత కృప కలిగిన దేవుడో ఆ మనం చూడగలం పిల్లరా అందుకే మనం బలారాధనలో కూడా ఏసు క్రీస్తు రక్తానికి సాదృష్టం ఆ యొక్క ఆ ద్రాక్ష రసాన్ని మనం త్రాగుచున్నాం ఆయన రక్తంలో పాళిభాగస్థులం అవుతూ ఉన్నాం అందుకే ఉపసన పౌలు ఎఫెసీ సంఘానికి అంటూ ఉన్నాడు రక్తంలోనే మీకు విమోచన కలిగింది అని తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులు జాగ్రత్తగా గమనించండి వివాహం యేసు క్రీస్తుతో ఉన్న సంబంధాన్ని మనకు తెలియజేస్తూ ఉంది ఈ యొక్క రసం మనం గమనించినట్లయితే మనకు ఆనందాన్ని అలాగే ఆ దేవుని కృపను మనం ఏసు క్రీస్తు ద్వారా పొందుకుంటాం ఈ లోకంలో ఆనందం లేదా నీ జీవితంలో నీవు ఏవేవి ఈ లోకంలో ఉన్న ఆనందాల వైపు చూడకు యేసు క్రీస్తును పొందుకో ఏసు క్రీస్తులో సాగు అనేక మంది బిడ్డలు ఏసుక్రీస్తులో సాగుతూ ఆ వారు నిజానందాన్ని పొందిన బిడ్డలు ఉంటూ ఉన్నారు నువ్వు కూడా నిజానందాన్ని పొందుకోవచ్చని ప్రభు పేట మనవి చేస్తున్నాను మూడవ విషయాన్ని మనం చూచినట్లయితే పిల్లల నీరు వాటర్ మనం గమనించవచ్చు నీరు అనే ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఆ పిల్లరా నీరు ద్రాక్షారసంగా మార్చబడుట ఇంత మంచి ద్రాక్ష రసాన్ని మీరు ఇప్పటివరకు వరకు ఉంచారు ఏంటి అని అవిందు ప్రధాని అడిగిన సందర్భాన్ని మనం దేవుని వాక్యంలో చూడగలం పిల్లరా అక్కడ గ్రీకు పదం ఏ విధంగా వాడబడింది అని చూస్తే పాసివ్ వాయిస్ లో వాడబడింది అనగా మనం చూసినట్లయితే నీరు తనకు తానుగా మారలేదు కానీ దేవుని శక్తి ద్వారా ప్రియులురా నీరు ద్రాక్షరసంగా మార్చబడినట్లుగా మనం చూడగలం అనగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే రుచి లేని జీవితాన్ని రుచి కలిగిన జీవితాలుగా ఆయన మార్చగలడు గొప్ప అద్భుతాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రాముఖ్యంగా ఎంత శక్తిగల దేవుడు మనం చూడగలం ప్రియులు యేసుక్రీస్తు నీరు నువ్వు ద్రాక్షరసంగా మారు అని ఆయన ఏమీ మాట్లాడలేదు ఆ నీరు తీసుకెళ్తున్న ఆ వ్యక్తులు వారు వడ్డించడానికి వెళ్ళినప్పటికే ప్రధాన విందు దగ్గరికి తీసుకువెళ్ళినప్పటికే ఈ మార్గము మధ్యలోనే నీరు ద్రాక్ష రసంగా మార్చబడింది జాగ్రత్త గమనించండి ఏసు క్రీస్తు తలంపు నీ జీవితాన్ని మార్చగలదు దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు నీ గురించి తలస్తేనే నీ పరిస్థితులు మార్చబడతాయంటే శక్తివంతుడైన దేవుడు మన దేవుణ్ణి మీరు గమనించాలి పిల్లరా యేసు క్రీస్తుకి అంత శక్తి ఉంది ఆయన సృష్టికర్త ఆయన మరి ఎటువంటి రుచి లేని నీటిని ఆ పిల్లర మంచి మధురమైన ద్రాక్షరసంగా మార్చాడు ప్రియ దేవుని బిల్లరా ఆ కార్యం జరిగించటం ద్వారా ఏసు క్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల తన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని వారి జీవితాలను సైతం ఆయన రుచి కలిగిన జీవితాలుగా మార్చగలడని ఆ పిల్లల ప్రభువు తెలియజేస్తున్నారు జాగ్రత్త గమనించండి నీవే పరిస్థితుల్లో ఉన్నావా బలహీనతలో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా వేసే నీ పరిస్థితిని మార్చగలడు గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ పరిస్థితిని ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ యొక్క కానాను ఊరిలో జరిగిన సంఘటన ప్రియ సహోదరి సహోదరులరా అక్కడ నుంచి మిగిలిన ప్రాంతాలకు అంతటికీ కూడా ఈ వార్త వెళ్ళింది ఏసు క్రీస్తు పరిస్థితులను మార్చగలడని అద్భుతాలు చేయగలడని దేవుని కుమారుడని ఆ పిల్లలు అనేక మంది గ్రహించారు విశ్వసించారు ఆయన మహిమపరచబడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం ఎస్ గాడ్ వాన్స్ టు చేంజ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని మార్చి ఆయన మహిమ పొందాలని ఆశిస్తూ ఉన్నాడు నీ సొంత ప్రయత్నాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో నికోదేమో అనే ఒక వ్యక్తి ఉంటూ ఉన్నాడు ఈ మూడవ అధ్యాయంలో ఆయన తన స్వనీతి కార్యాల ద్వారా ఆచారాల ద్వారా ఆయన రక్షణ పొందిన వాడిగా నటించుట ద్వారా పిల్లలు ఆయన జీవిస్తూ ఉన్నాడు కానీ ఎక్కడో తెలియని వెలిత ఆయన జీవితంలో ఉంది ఏసే చెంతకు వచ్చాడు పిల్లలు అన్నాడు నువ్వు మళ్ళీ తిరిగి జన్మించాలి అని చెప్పాడు సహోదరి సహోదరులరా చాలామంది తిరిగి జన్మించాలి చాలామంది తిరిగి రక్షింపబడాలి నువ్వు అనుకుంటున్నట్టుగా అను ఆచారాలు చేస్తే కాదు నీ ఆధ్యాత్మిక జీవితం మార్చబడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ఏసు క్రీస్తుతో బంధం ఏర్పరచబడాలి ఏసు క్రీస్తు నీలో రావాలి ఏసు క్రీస్తు యొక్క కృపని ఏడలు ఉండాలి ఏసు క్రీస్తు నీ జీవితాన్ని ఆయన రుచికరమైన జీవితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు విధేయురాలుగా విధేయుడిగా ఉండాలి అంతేకాదు నాలుగో అధ్యాయంలో స్త్రీని కూడా మనం చూడగలం తన పరిస్థితి అంతే రుచి లేని జీవితం అంతేకాదు ఆనందము లేని జీవితం లోక ఆనందాన్ని స్నేహితున్న జీవితం పిల్లరా యేసు క్రీస్తుతో సంబంధం లేని జీవితం దేవుని కృప పొందని స్త్రీగా ఉన్న స్త్రీని ఏసు క్రీస్తు తన జీవితంలో ఓ పిల్లర వివాహం జరిగింది అనగా ఏసు క్రీస్తు సంబంధం ఏర్పాటు అయింది అంతేకాదు మనం చూసినట్లే తనలో ఆనందం కలిగింది అంతేకాదు ఆ తనలో ఆ ప్రాముఖ్యంగా దేవుని కృప తన ఎడలో ఉన్నది కాబట్టి రక్షింపబడ్డది ఆ పిల్లలు ఆ రుచి లేని జీవితం ఆ యొక్క మధురంగా మార్చబడింది దేవుని సువార్త మధురములు పంచిపెట్టడం మొదలుపెట్టింది ప్రియ సహోదరి సహోదరులరా ఇంకా మనం చూసినట్లయితే ఆ ఏడు సూచక క్రియలు ఇందులో కనబడుతూ ఉన్నాయి ఆ ఏడు సూచక క్రియల ద్వారా ఏసు క్రీస్తు మహిమ పరచబడినట్లుగా మనం చూడగలం ప్రియ దేవుని బిడ్డలు ఈ వాక్యం వింటా ఉన్న మిమ్మల్ని నేను బలపరిచేది హౌ ఇస్ యువర్ లైఫ్ నీ జీవితం ఏ విధంగా ఉంది యేసుతో సంబంధం కలిగి ఉన్నావా లేక లోకస్తుడిగా జీవిస్తూ ఉన్నావా నీ జీవితంలో ఆనందం ఉందా లేక ఆ నిరాశతో ఉన్నావా దేవుని కృప కృప లేని వానిగా ఉన్నవా ప్రే సహోదరి సహోదరుడ రుచి కలిగిన జీవితం కలిగి ఉన్నావా లేక రుచి లేని వారిగా నువ్వు జీవిస్తూ ఉన్నావా దేవుడు మిమ్మల్ని బలపరచాలనే ఆకాశ ప్రార్థన చేసుకుందాం నికోదయం వల్లే ఉండొద్దు సమరయ్య స్త్రీ వల్లే మనము మార్పు చెందుదాం మన జీవితాలను మార్చుకుందాం ప్రభు కొరకు సాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మైమగల తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు వందనాలు నైనా మేము మీతో సంబంధం కలిగి జీవించడానికి ప్రభువు నాయన స్త్రీ వలె రుచి కలిగిన జీవితాలు ఆ ప్రభు జీవితాలు పొందుకొని అనేక జీవితాలను మార్చులాగా ఉండడానికి సహాయం చేయండి ఈతో బంధం కలిగి బలపరచబడి మీలో సాగే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అనేక మంది ఆ నాయన నిన్ను వెంబడించక నిన్ను నిజంగా రుచి చూడక తండ్రి మధురము లేని చేది అనుభవాలు కలిగి ప్రభు వెనుకంజ వేస్తూ ఉన్నారు వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఈ బైబిల్ స్టడీ ద్వారా అనేక మంది ఉజ్జీవింపబడడానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు ఎందరైతే నాయన ఈ యొక్క వివాహంలో కొదువు ఉన్నట్లుగా అనేక మంది జీవితాల్లో కొదువులతో ఉన్నారు కొదువులు తీర్చే దేవుడవు నీవే నాయన నీ కృప చూపించండి నీ యొక్క సహాయం దేయండి బలహీనలను బలపరచండి తండ్రి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం అయితే తండ్రి నీతో బంధం కలిగి ఉన్నాడలా సమస్తము సాధ్యమని వాక్యం సెలవు ఇస్తూ ఉన్నది తన బిడ్డను బలపరిచి దీవించి నడిపించమని ఏసు నామమున అడిగి వేడుకుని చున్నాను తండ్రి ఆమె